అంటే మాకు 100 సీట్లు గ్యారంటీ అని ఒకరు, మాకే 60-70 సీట్లు పక్కా అని ఇంకొకరు, ఈ తాపక్ పవర్లకు మేమే వస్తాం అని ఏరేటోళ్ళు, అబ్బచ్చా మేము లేకుంటే అధికారంలోకి వస్తారా అది కూడా చూద్దాం అని ఇంకో లీడర్, ఇట్లా ఎవరి కాలు సర్వేలు చేయించుకొని చెప్తుంటారు. కానీ నిజంగా చెప్తున్నా, నన్ను కానీ మా దోస్తులను కానీ మా చుట్టాలను కానీ నాకు తెలిసిన వాళ్ళని కానీ ఆ సర్వే చేసేటోళ్ళు ఒక్కళ్ళు అంటే ఒక్కళ్ళు కూడా అడగలేదు. మిమ్మల్ని అడిగిర్రా, వాళ్ళు అడగకున్నా మీరేమనుకుంటారో ఇక ఇట్లా చెప్పొచ్చు. ఓట్లేసుడే కాదు, మీ లీడర్కు మార్కులు కూడా ఇచ్చిగా. మీ స్మార్ట్ ఫోన్లా నేత అనే యాప్ను దించుకుంటే దేశం మొత్తంలో ఉన్న ఎంపీలు ఎమ్మెల్యేల వివరాలు ఉంటాయన్లా. మీ ఎమ్మెల్యేను ఎంపీను దేవులాడుకొని వీళ్ళ పనితనానికి పాస్ మార్కులు వేస్తారో ఫెయిల్ చేస్తారో మీ ఇష్టమిగా. అంతేకాదు తీర్చని హామీలు ఏమున్నాయో కూడా రాయొచ్చు. బా చెప్తా గా రేటింగు గీ ముచ్చట దేశం మొత్తం తెలిసిపోతుంది అన్నట్టు. లీడర్ల జాతకం ఓటర్లు రాసే నేత యాప్ను గీ అన్న తయారు చేస్తే పాత రాష్ట్రపతి ప్రణబ్ సార్ ఓపెనింగ్ చేసిండు. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో కూడా మీ అంచనా మీదకెళ్ళి రాసుకోవచ్చు. ఈ రేటింగ్ను బట్టి ఈ లీడర్కు టికెట్ ఇవ్వాలన్నా వద్దా అని పార్టీలు కూడా ఆలోచన చేసుకుంటాయి అన్నట్టు. 16 భాషలల్లో పనిచేస్తుంది. ఆల్రెడీ చాలా మంది లీడర్ల పనితనం బయటికి గుంజే పనులున్నారు పబ్లిక్కు. అంతా మంచిగానే ఉన్నది కానీ ఓట్ల పండుగ నాడు పచ్చనోటు కోటర్కీసా ముంగట గీ రేటింగ్లు పనిచేస్తుండొచ్చునా?